బోల్! ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను. అరే కితనే బార్ సమ్జా తుమ్కో, హా క్లయింట్ కా సిగ్నేచర్ వో తీనో పేజ్ మే లగానా హై. నై నై, తీనో పేజో మే లగానా హై, తభీ తో ఇన్సూరెన్స్ క్లెయిమ్ మిలేగా. అరే సుందర్ గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ డాక్టర్ మనోజ్ దగ్గర 3-5 పేజెస్ లో సంతకాలు తీసుకోండి. ఓకేనా? క్లియరా? అర్థమైతే మళ్ళీ చెప్పమంటారా? రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతుంది, ఏమాత్రం తగ్గటం లేదు. ఐ థింక్ ఇట్స్ ఎ సెకండ్ ఫేజ్ ఆఫ్ న్యూమోనియా, సో వీ విల్ హ్యావ్ టు టేక్ ఎ సిటీ స్కాన్. ఓకే డాక్టర్, షిఫ్ట్ టు ద ల్యాబ్ ప్లీజ్. ఓకే సర్. అమ్మా రీతు, చెప్పు నాన్న. పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఏం లేదు నాన్న, భయపడకు. జాగ్రత్త, నెమ్మదిగా, మెల్లగా 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 మెల్లగా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేయను, నీకు తెలుసు కదా. టేక్ దట్ ఫైల్ సార్. హలో, సార్, ఐ థింక్ దర్ ఈస్ ఎ ప్రాబ్లం. హలో, ట్రై టు అండర్స్టాండ్. ఫ్రంట్ పేజ్ ఇంకా సెట్ అవ్వలేదంటున్నానుగా సార్. ఈ కాపీ కదా? ఏంటి కిరణ్, 1:30 అవుతుంది, ఇంకా కాలేదా? గెట్ ఇట్ అండ్ ఫాస్ట్. నువ్వు బంజే ఊబర్ బుక్ చేసుకుని తినగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. ఇది ఇప్పుడు వచ్చిన కంటెంట్, దీన్ని వెంటనే వేయాలా? సార్, ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు ఇప్పటికే స్పాట్కి వచ్చేసారు. పోస్ట్ మార్టం ఏమైంది? అదంతా రెడీగానే ఉంది సార్. సార్, బాడీ బాగా కాలిపోవడం వల్ల మనకి అవసరమైన ఐడెంటిఫికేషన్ ఏమి దొరకలేదు సార్. అలాగే మనకి బిలాంగింగ్ సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం దొరికాయి సార్. అలాగే రీసెంట్గా జరిగిన మిస్సింగ్ కేసులని అలర్ట్ చేయమని చెప్పాను సార్. సార్, డీజీ కాల్ చేస్తున్నారు సార్. ఆ బాడీ మొత్తం కవర్ చేయవయ్యా, ఇంకా ఎంతసేపు? సార్, నేను ఇక్కడ క్రైమ్ స్పాట్ లోనే ఉన్నాను సార్. అవును సార్, ఆ విద్యారణ్యంపురం పెట్రోల్ బంక్, 600 meters ముందు లెఫ్ట్ సైడ్ లో సార్. ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ బ్రీఫింగ్ ఉంది. ఇట్స్ ఏ లేడీ అరౌండ్ 5.6 feet హైట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ mid-30s. లేదు సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. లేదు సార్, మీడియా వాళ్ళందరినీ బ్లాక్ చేశారు. ఏంటది, సైలెంట్ గా ఉండలేరా సార్? సారీ సార్, పోస్ట్ మార్టం కన్న ఏర్పాట్లు చేశాం సార్. మేడం రండి, మేడం రండి, జాగ్రత్త రండి, రండి మేడం, రండి మేడం, రండి, రండి. సైడ్కి వెళ్ళండి, మీకే చెప్పేది అర్థం కాదా? పక్కకు వెళ్ళండి. రండి మేడం, వేరే వదలండి, వెళ్ళండి, పక్కకు వెళ్ళండి, రండి మేడం. రండి రండి, ఏం లేదు మేడం, రండి. ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు? ఇప్పుడు రండి రండి. ఏం లేదు మేడం, రండి. ఏం లేదు, మేడం, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్. ఓకే, ప్లీజ్ కమ్. కానిస్టేబుల్, మొత్తం క్లియర్ చేయండి. ఐడెంటిఫికేషన్ కోసం వచ్చారు, బ్లాక్ మొత్తం క్లియర్ చేయండి త్వరగా.
రే చూస్తూ ఉండు, ఈసారి కూడా ఖచ్చితంగా ముంబయే కప్పు కొడుతుంది. ఆ టీమ్ కి కెప్టెన్ ఎవరనుకున్నావు? ధోనీరా. ఈసారి కప్పు చెన్నై గెలుస్తుంది, చూద్దాం లేరా. శ్రీను సార్ నిన్ను పిలిచారు, వెళ్ళేంటో చూడు. సార్ మాథ్యూ కమ్. బంగారుపేట హైవేలో ఒక బర్న్ట్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా? ఆ సార్, అక్కడ కియోస్కోలో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎస్, ఇండియన్ డైలీలో ఈరోజు హెడ్లైన్స్ ఈ న్యూసే. సో మాథ్యూ, యూ టేక్ అప్ ద స్టోరీ. ఓకే సార్. నన్ను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు. చూడు, హత్య చేయబడింది ఒక లేడీ అయ్యా. అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో, షీ వాస్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. సో మనం ఈ న్యూస్ ని ప్రైమ్ టైంలో వేస్తేనే బాగుంటుంది. ఈ విషయం నేను నిరంజన్ చెప్తానులే, యూ గ్యార్ అప్. ఓకే సార్. నాకు ఐపీఎల్ మిస్ అయింది. She was one of the most dedicated faculty of this institution. Mana family lo inkoka mukhyamaina vyaktini manam kolipoyam. Maaku maatrame kaadu ee campus ke sabha lekapovadam teerani nashtam. We are deeply saddened. Gauravaneeyulaina mana priyatama Gopal Reddy garu kaasepati kritham maatladina vidhanga sabha gurinchi ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీయులైన పెద్దల వీసీ గారే. Honorable Vice Chancellor Dr. Pavan Shetty said, we are proud to associate with the Michigan University and hope for further cooperations in future. Thank you everyone. Thank you sir. So ladies and gentlemen, welcome once again. It's going to be an exciting 1 week for you at the university. Feel at home, cause we believe అతిథి దేవో భవ, విచ్ ట్రాన్స్లేట్స్ గెస్ట్స్ ఆర్ ఈక్వల్ టు గాడ్. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ సభా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఎవ్రీబడి ప్లీజ్ రైజ్. On behalf of the university, I offer condolence on the death of Sabha. Yes, Professor Sabha. I join with you to share the sadness. I heard the professor saying, "Idi ee campus ki pedda nashtam annaru. Oka vyakti pote badulaga 100 mandi vastaru." Entra ani maatladu. Kaani idi nashtame. మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం. దాన్ని మనం ఎలాగో బాగు చేయలేం కదా. Yes, she was brutally raped and burned to death. We all know that. But I still don't understand, why was she here till 10:30 that night? Professor Sabha, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు. అంతెందుకు? ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు. దెన్ వై వాస్ షీ హియర్? ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి. లెట్ మీ షో యూ సంథింగ్. దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్. సీ దిస్. ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే తెలుస్తుందిగా. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్లలో ఒకరితేగా సభ. ఎస్, షీ విల్ బి రిమెంబర్డ్. సభాని ఎవరూ మర్చిపోలేరు. నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్, ఎ వెరీ క్లియర్ వార్నింగ్. సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం. వన్స్ అగైన్ మై కండోలెన్స్. సార్ చెప్పింది నిజమే. షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. షీ వాస్ నాట్ ది స్టూడెంట్స్ కోఆర్డినేటర్. షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్.
ఆయన కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు. ఇట్స్ బికాస్ హర్ నేమ్ వాజ్ సభా. సభా మరియం. బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు, ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభా, ఆవిడ మాలో ఒకరు. ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సభా మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మీదటే తెలుసుకుంటారు. ఇక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారణ్ణి బట్టి తెలుసుకోవచ్చు అంటే ఇది కూడా తెలుసుకోండి. Did not hold them back because they had a dream to conquer. Bhayam, aa bhayame vallani aapaledu endukante vaalla kale goppaga sadhinchalannadu. Andukane andaru okatayyaru. But they did not know that they had infiltrators. Hello. Chappan sir. Nene veltan sir. Okay sir, okay. They had traitors from amongst themselves. Kani vallaki telidu aa poratamlo విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహులు వచ్చారు. అండ్ ఇట్ వాస్ దెన్ దట్ దే కాయిన్ ద టర్మ్. छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया. These anti-national students, these urban Naxals, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing their job. Mission national level pillnattundi ento telidu. నేను చెప్పినోడు వీడే సార్. తమిళోడా? కాదు సార్, తెలుగుడే. పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్, మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి. భయపడాలి. ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి. సిస్టర్, రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి. తలకు గాయమైంది, సిటీ స్కాన్ తీసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ. కానీ వారు 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు. నథింగ్ టు వరీ. యా కమింగ్. హలో దాసన్,
హలో, నాకు మెడిసిన్స్ కావాలి. ఇక్కడ మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. హలో అన్న, సమస్య ఏం లేదు, ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. రే, డాక్టర్ ఏమన్నారు? ఇబ్బంది ఏం లేదన్నారు. నీకెలా ఉంది? నాకు బాగానే ఉంది. గౌరీ ఓకే కదా? ఓకే. హలో అన్న, అక్కడే ఉండండి, వస్తున్నాను. అమ్మా, సమస్య ఏం లేదమ్మా, నువ్వు విన్నది నిజమే. నేనే నీకు కాల్ చేస్తానమ్మా. ఈరోజు అందరూ వచ్చారేంటి? మేము చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో ఒక్కరూ ఉండేవారు కాదు. సార్, మేమంతా మంచి పిల్లలం సార్. అది కరెక్టే. ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు? నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాసులో సాను మాస్టర్ అని ఉండేవారు. ఆయన మాట అనేవారు, మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని. అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు, దానిలో నుంచి లేచిన వాళ్ల చరిత్ర. వీధుల్లోకి వచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ల చరిత్ర అది. దాని పేరే విప్లవం. ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీ ఛార్జ్ చేశారు. దేనికి? కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ చేసినందుక కాదు, మరి దేనికి? వ్యతిరేకించినందుకు, పోరాడినందుకు. వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే, ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, పాలిటిక్స్లో థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. లేవండి, లేవమంటుంటే రండి. One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है. हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित कर रहे हैं. Here at the Central University of Ramanagar where the police riots happened. We are students of law but we don't know what is the hell is happening here. రాష్ట్రంలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. Students from various IITs, IIMs, many other top universities took to the street today to mark their protest against the police atrocities that happened in Ramnagar. ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొక్కటే విన్నపం, పట్టు పగలు మా క్యాంపస్ లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి. ఈ పోలీసులకి ధైర్యం వచ్చిందంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్నది వాళ్ళ టీచర్ని. ఐ థింక్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్. మనకిప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం ఉంది. చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామ్ నగర పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు. I have informed DGP of the concerned state about the current situation. మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత వహించాలి. సరే, విచారణ కమిటీలో ఏమైనా మార్పు ఉంటుందా? దాని గురించి స్టేటస్ డిస్కస్ చేయాలి. మనకున్న కన్సర్న్ ని మనం తెలియజేశాం అంతే. సారీ, నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. చూడు, నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాటిని
రెవెన్యూ సెక్రటరీని కలు. తెలుసు సార్, కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పని అవుతుంది. వసంతన్, నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను, ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు. ప్లీజ్ యు గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది. ఇదా? అవును సార్. ఇవ్వు పెన్. ఇవ్వు. సజన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్, రామనగర్. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ హిమ్ సార్. లాంగ్వేజ్లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, పర్వాలేదు. హీ విల్ మేకప్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే. ఓకే మ్యామ్. గుడ్ బాయ్. వైఫ్ పోయిన తర్వాత వీడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. ఓ శ్రీదేవ్, నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు స్కోర్ 90% మార్క్స్. ఓకే. ష్యూర్ మ్యామ్, ఐ విల్ ట్రై మై బెస్ట్. పర్వాలేదు సార్, యూ అటెండ్ ద కాల్. థ్యాంక్ యూ. ఓకే. హలో సార్. శ్రీదేవ్, నాన్నగారు చెప్పింది విన్నావు కదా? నెక్స్ట్ ఎగ్జామ్ సార్, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్. గుడ్ గుడ్. సార్, విద్యార్థి కే ప్రతి ఆ జో పోలీస్ కా అత్యాచార్ హువా హై ఉస్కే ఐసే యహాన్ ప్రొటెస్ట్ చల్ రహా హై. హమే ఖబర్ మిలీ హై కి ఆజ్ నయీ ఇన్వెస్టిగేషన్ టీమ్ జా కే ఆయా హై, బాకీ పోలీస్ ఆ రహీ హై, దేఖతే హై ఇస్ పే ఉన్కీ క్యా రాయ్ హై. Sir, Denzel A.S. side. Sir, we have been assigned to assist you, sir. Sir, situation baga critical kaundi, sir. They are not letting us to go in, sir. Sir, extra force kosam request chesam, sir. And they are on the way. Enduku? Adikal, sir. We'll control avatledu. Chadukune pillalu, Talibanlu kaadu. నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు, డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను. నష్టం జరిగింది నాకు, నా డిపార్ట్మెంట్కి కాదు, మీ అందరికీ జరిగింది. ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది. బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకీ డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి. కాకీ డ్రెస్? ఈ కాకీ డ్రెస్ వల్లే సార్ మా అందరికీ ఇలా గాయాలయ్యాయి. ఏంటి, మీరు న్యాయాన్ని కాపాడతారా? న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది. బట్ ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఏ యెస్. వైస్ ఛాన్సలర్ కా ఆదేశ్ హై కి ఆప్కో అందర్ నా జానా దియా జాయే. నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా? ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్, కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్. క్యా? వైస్ ఛాన్సలర్ కా బాప్ కా చిట్టి హై, తుపడ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నాం. ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది. సో వి ఆర్ నాట్ యాంటీ నేషనల్స్,
నాట్ క్రిమినల్స్, వి ఆర్ జస్ట్ స్టూడెంట్స్. సార్, హత్య చేయాలనే ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టియర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎక్కువగా మాట్లాడకు. నేను మాట్లాడుతున్నాడుగా. సారీ సార్. మూర్తి. సార్, స్టేట్మెంట్లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వండి. సరే సార్. సార్ ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది. ఫారిన్ యూనివర్సిటీలో పోస్ట్డాక్ స్కాలర్షిప్ తనకు వచ్చింది. మేమెంతో చెప్పి చూసాం, మా మాట వినకుండా. సమ్ ఆపర్చునిటీస్ డజన్ నాక్ ట్వైస్. అది యూకే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. న్యూ ఫీలే కదమ్మా, ఉన్నదో ఒకే ఒక లైఫ్, దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది. షి లవ్ టీచింగ్ సర్, షి లవ్ హర్ స్టూడెంట్స్, షి లవ్ హర్ క్యాంపస్. అదేం లేదు అమ్మా, తను స్టూడెంట్స్ ని విడిచిపెట్టి ఉండలేదు. గొప్ప సభా మ్యామ్, స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా? ఏంటమ్మా? సర్లే పోవే, కావాలంటే చూడు. మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్. కానీ ఇప్పుడు ఏమైంది సార్? తను చనిపోయింది. ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమేగా. ఓడిపోయింది సార్, తను ఓడిపోతుందని మేము అనుకోలేదు. ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్మిస్టర్స్ నేను. కానీ ఈరోజు మాకంటూ ఎవ్వరూ లేరు. తనకి కాస్త మంచి నీళ్ళు. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను. అన్నా ఎలా ఉన్నావు? అన్నా బాగున్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నా. సర్లే. సరే. ఎస్ సార్. ఏంటి మూర్తి గారు, మీ అమ్మాయి విషయం ఏమైంది? సార్, ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అపార్థం చేసుకోకండి, తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది. మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలం సార్? అలాగే ప్రైవేట్లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్? మీరు దాని గురించి దిగులు పడకండి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి. అలాగే సార్. మూర్తి గారు, ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి, గుర్తు చేయండి. ఖచ్చితంగా వస్తానండి. సార్. ది టీమ్ ఇస్ రెడీ. సార్, క్రైమ్ లిస్ట్లో ఉన్న క్రిమినల్స్లో యాక్టివ్ సస్పెక్ట్లో క్రైమ్ జరిగిన రోజు అంటే 9/8/2019 రామ్నగర్ జ్యూరిస్డిక్షన్లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్. పుట్ దెమ్ ఆన్ ది స్క్రీన్ సార్. Denzel, what about the CCTV footages? Sir,
క్రైమ్ స్పాట్కి 600 మీటర్ ఈస్ట్ డైరెక్షన్లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది. అండ్ 2.5 కిలోమీటర్ ముందే బంగార్పేట్ టోల్ గేట్ ఉంది. సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీటికి మధ్యలో నో బై రోడ్స్, నో రెసిడెన్షియల్ ప్లేసెస్, నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్. బట్ సార్, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్గా ఈ 3 కిలోమీటర్లు కవర్ చేయడానికి మ్యాక్సిమం 3 to 4 మినిట్స్ సరిపోతుంది సార్. క్రైమ్ జరిగిన టైం నుంచి 1 అవర్లో 96 వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి, కానీ 94 వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి. విచ్ మీన్స్ 2 వెహికల్స్ వేర్ మిస్సింగ్. అందులో ఒకటి స్కూటర్ K20F5786, ఇంకొకటి బ్లాక్ డిజైర్. సో ఐ థింక్ వి హావ్ ఎ లీడ్. సార్, క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను. అప్పుడు టైం సుమారు 12:30 అయి ఉంటుంది సార్. ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాం సార్. సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ను గుద్దుకున్నాను సార్. ఐ వాజ్ ఇంజర్డ్. రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయాను సార్. అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్. వాళ్ళు 4 ఉన్నారు సార్. కారులోంచి బాడీ తీసి పెట్రోల్ పోసి తగిలెట్టడం నేను చూశాను సార్. వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా? విక్టర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 కల్ప్రిట్స్లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? లేదు సార్, నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. బండి నంబర్ ఏదైనా? నంబర్ కనపడలేదు సార్, బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్. సార్, ఆ రోజు మిస్ అయిన 2 వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైర్. ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. సార్, ప్లేట్ పాస్ చేయండి. జూమ్ ఇట్ సార్, పిక్స్ రిలేటెడ్. ఇజ్ ఇట్? యా, ఐ విల్ డూ ఇట్ సార్. ఫారెన్సిక్ టీమ్ పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది. అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు. చెక్ ఇట్ సార్. విక్టర్, సార్, ఐ థింక్ ఐమ్ షూర్ సార్, దిస్ ఇస్ ద గై సార్. షూర్? ఎస్ సార్. అహ్మద్, వినీత్ కుమార్, దశావత్, గోపాల్ శర్మ, వీళ్ళు 4 ఊళ్ళకి చెందిన వాళ్ళు. శివరాజపేట లోకల్ స్టేషన్స్లో 12 కేసెస్లో సస్పెక్ట్. వీళ్ళ వృత్తే రాబరీ, స్నాచింగ్, తర్వాత లోకల్ స్కూల్స్లో డ్రగ్స్, గుట్కా ఇవన్నీ సప్లై చేసే ముఠా. ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది 14 రోజులు మాత్రమే. బట్ ఈ ఇన్సిడెంటే చివరి దవ్వాలి. ఇట్స్ టైమ్ టు లాక్ దెమ్. సార్, అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకురావడం అనేది మనకు పెద్ద సమస్య సార్. సార్, వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు. అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్. సార్. సచిన్, నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను. ఎనీ లీడ్ సోఫా? నో సార్, నో అప్డేట్ సార్. ఓకే, ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ టు మీ ఫస్ట్. షూర్ సార్, వీ విల్ రిపోర్ట్ టు యూ సార్. ఓకే. ఏంట్రో ఇవ్వమంటున్నానా? డబ్బులు నాకు ఇవ్వమంటున్నానా?
పోవే సచ్చినడా, అలాగే పై చావు. చెప్తాను చెప్తాను, పాయింట్ వన్ క్రాస్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. కస్టమర్ దొరికాడా? ఏంటన్నా ఎందుకు రమ్మన్నావు? నేనేం రమ్మలేదురా. పాయింట్ పాయింట్, వాడి కడిచి రోడ్డు వైపు పరిగెత్తాడు. మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. రండి, వీళ్ళు జాగ్రత్త. మీ ఫోన్లు తీసే టేబుల్ మీద పెట్టండి సార్. ఎవరయ్యా, ఎవరయ్యా విషయం లీక్ చేసింది? ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది? డిఐజీ కాల్, నేనేం సమాధానం చెప్పాలి? దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్లతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి. అలాగే సార్. అండ్ బి అలర్ట్. ఫ్రమ్ వాట్ వి నో, ఆల్ ది ఫోర్ కల్ప్రిట్స్ హావ్ బీన్ క్యాప్చర్డ్ బై ది ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఫ్రమ్ నియర్ శివరాజ్పేట్ కాలనీ. 24 డేస్ ఆఫ్టర్ ది క్రైమ్ హ్యాపెన్డ్, ది పోలీస్ టీమ్ హెడెడ్ బై ఏసీపీ సచిన్ కుమార్ హస్ ఫైనల్లీ మేనేజ్డ్ టు అరెస్ట్ ది క్రిమినల్స్. ఏంట్రా ఇక్కడ కూర్చున్నా, అక్కడికి రావచ్చు కదా? జస్ట్ గేమ్ చూస్తున్నారా? వాళ్ళు దొరికారా? తెలియదురా. రే రాహుల్, త్వరగా కాని వెళ్ళాలి. రే ఓం ప్రకాష్, రే పొద్దునే వేరే పనిలేదా? చూడరా, మన దసాదుని పట్టుకున్నారు రా. రే బాలిటీరా, రే ఇటుపక్కరా. రే దసాదు రామ్నగర్ కేసులో నలుగురు. రే వీడు మొన్నోడేగా? రే అవునరా, ఇది కాదు, దీనికి మించే చేస్తారు వాళ్ళు. పార్టీవుడే కదా, ఇలాగైనా బయటకు వస్తాడు. వాడి కొట్టి ఇవ్వు. మీ నలుగురు కలిసి ఇది చేశారు, దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది. దీని గురించి నువ్వేమంటావు? ఆధారాలు ఉన్నాయా సార్? అయితే మరి సంపేయండి, లేట్ ఎందుకు మరి? ఏంది సార్ ఇంత దారుణానికి ఒడికట్టారే, తనకి మీకు ఇంతకు ముందు ఏదైనా విరోధం ఉందా? తెలీదు సార్, నాకేం తెలీదు సార్. సచ్ బోలేగా తో హమ్ తుమే బచా సక్తే హ్యాం.
आप कुछ भी पूछिए साहब, हम सच बताने वाला नहीं। తెలుగా సార్? నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్నీ తెలుసు సార్. ఒక నిమిషం ఇస్తాను. ఇటువంటి ఈ కేసు రుజువు అయితే 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. నీకు ఓకేనా? ఏంది 14 ఏళ్ళ? ఇలాంటి కేసు పూర్తవడానికే 14 ఏళ్ళు అవుతుంది. ప్లీజ్ సార్, పనిలో ఉన్నారు, ఇస్తాను. ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా? బయటపడతాను సార్. ఇంతకు ముందు ఇలాంటి బోల్డని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను. ఈ కేసు అలాంటిదే సార్. స్టూడెంట్స్ బయట గోల చేస్తున్నారట సార్. ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు తెలుసు సార్. మేము ఇప్పుడు ఫేమస్ కదా, ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు, గోల చేస్తారు. చెప్పాలంటే మేం మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా. సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్గా ఉన్నారు, మీరేం రెస్పాండ్ అవ్వద్దు సార్. ఓకే. సైలెన్స్ సైలెన్స్ సైలెంట్గా ఉండండి, కాస్త సైలెంట్గా ఉండండి. సైలెన్స్! మీతో మాట్లాడడానికి వచ్చాం, కాస్త సహకరించండి. అందరూ దయచేసి నేను చెప్పేది వినండి. మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం. ఆ స్టూడెంట్స్ని మాత్రం లోపలికి వదలండి. సరే సార్. పోయి పక్కకు చెప్పండి. మీరు మాత్రం రండి, రండి, రండమ్మా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి 48 గంటలు అయింది సార్. ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్గా ఉండమంటే యూఆర్ నాట్ రెడీ టు బై దట్. నేను చెప్పదలుచుకున్నాను. మీరేం చెప్పకలేదు సార్. ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు సెవెల్గానే వెళ్ళాలి. సీ, మీరందరూ స్టూడెంట్స్, సిచ్యువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి. ఆధారాలని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు, ఏ కేసు కోర్టులో నిలబడదు. ఓ, అదా విషయం. మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా, ఎంత తీసుకున్నారేంటి? ఈ కేసుని లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు. మన దగ్గర ఉన్నాయి, బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ కి వాల్యూ ఉండదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు సజన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పోలీస్ స్టేషన్ లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం. పైగా క్రైమ్ స్పాట్ కి వెళ్ళాలంటున్నావు. హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఒక సస్పెక్టెడ్ అటాక్ అగెన్స్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే. తెలుసు, ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ నౌ. నీ మీద నా అభిమానంతోనే చెప్తున్నాను. డీజీపీ హాస్ గివెన్ ద వర్డ్. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్. ఇప్పుడు నన్ను మార్చాలని పట్టుపట్టిన వాళ్లతో ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో సో మనం ఈ ఖాకీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి. నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతాను. మూర్తి గారు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్కి తీసుకెళ్ళాలి. నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను, రిటర్న్ వచ్చేటప్పుడు బండి తిప్పు.
రే సారీ రా, మిస్ అడిగితే నేనేం చెప్పాలి? ఏం పర్లేదులే, నేను మాట్లాడతాను, కొంచెం త్వరగా పోని, టైం అవుతుంది. నాన్నా టీచర్తో మాట్లాడవా? నేను బిజీగా ఉండడం వల్ల టీచర్కి కాల్ చేయలేదు, తర్వాత చేస్తాను. సరే నాన్న, బాయ్. నాన్న వై సో సీరియస్? రే వర్క్ టెన్షన్ లో పడి నీ స్కూల్ సంగతి మర్చిపోయాను. నాన్న నువ్వు పడే టెన్షన్లన్నీ త్వరలోనే పోతాయి, యూ విల్ బి ఫైన్. లవ్ యూ నాన్న, బాయ్. ఓకే, తర్వాత మాట్లాడతాను సార్. సార్ ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను, నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్, పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. మరి ఎలా సార్? చుప్ రే, ఓలోకి బాత్ కర్ రే నా. ఇదేం మీరు పెద్ద విషయం అనుకోకండి రా. ఏంటి మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు, భయపడకండి. రే నేనున్నానుగా, మీరేం భయపడకండి, నడిచి వెళ్దాం. చాలే ఫోన్ చేస్తారా, ఏం చేయగలం? అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్ దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. సార్ నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆరల్పురం స్టేషన్. సార్ హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్, చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. సజన్ ఇక మీదట ఈ కేసుని ఆరల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు, సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్ ఐ ఐమ్ సారీ సజన్. సార్ ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు, నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్, అందుకే చెప్తున్నాను. ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతోమందిని నా సర్వీసులో నేను చూశాను సార్, చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు, కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత, వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి సార్. ఏమయ్యా వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురు నేనయ్యా, వెంటనే బండి రెడీ చేయి. కంగారు పడద్దు, ఏళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా. సారు సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు. ఏ బాయ్ పోలీస్ వాళ్ళకో దేకో కైసా దేఖ్ రహే సాలా. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ల ముసలోళ్ళ ఉంటాడు. 30 రోజులు, 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారన్న నమ్మకం నాకు తెలియ రోజు ఓడిపోయింది సార్. ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు సార్. పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఐఎమ్ సారీ సజన్.
ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మళ్ళాంటి వాళ్ళ బాధ్యత. సుందర్ స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్ మేము వచ్చేస్తాం. కాపీ సార్ బండి స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్ పోని. వచ్చే లెఫ్ట్ కి తిప్పు. ఇదిగో ఈ లెఫ్ట్. The mood of the nation is clear. From Bollywood celebrities to cricketers, from bureaucrats to normal people. The social media is flooded with response in support of the Ramanagara encounter, which to no surprise is trending nationwide. Hum police wale nahi hain. Aap khaki pehne ho isliye aap bhi hamare police. Ramanagara la jarigina manavagam hatya case lo kaidu cheyabatta nanuguru hantakolni పోలీసులు అర్ధరాత్రి విద్యారణ్యపురంలో ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించిన అన్ని విమర్శలకి సమాధానం ఇచ్చారు ఏసీపీ సజ్జన్ కుమార్. టుడే ఇస్ ట్రూలీ ది హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. జస్ట్ వాంటెడ్ టు యాడ్ అపాన్ వాట్ మిస్ శ్వేతా సెడ్. టుడే ఇస్ హిస్టరీ. జస్ట్ మార్క్ మై వర్డ్స్. టుడే ఇస్ ది డే వెన్ ఎవ్రీ వుమన్ కెన్ ట్రూలీ. అక్క, న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది. అందరూ టపాకాయలు పిలుస్తున్నారు, రండి. Sweets being distributed on the streets. Crackers being bursted on encounter killings. There are still questions being raised by several people on the legality of the encounter. Hey, on behalf of all of us, convey our wishes and congrats to your father, sure, okay? Sure, ma'am, I will convey the same. Aithe, miss, half day leave, ah? All of you, silence, silence. As you are all aware, the ACP of Ramnagara was appointed as the investigating officer in the Ramnagara rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the four accused on the 5th of September. On the 8th September, all the four accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene, in between which the culprits snatched and captured the guns of the police officers
and opened up firearms and tried to escape. It was then that the police had to retaliate and opened bullets at them, in which the four accused in the case have been killed. I repeat, all the four accused has been killed in an encounter. Sir, 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 one more question, sir. Please, one by one. Sir, may I know the current condition of the injured police officer? How are they now? He is under observation. Till now, everything is all right. Sir, National Human Rights Commission has issued a statement condemning the incident. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్న అధికారం ఉందా చెప్పండి సార్. మా అమ్మాయి విషయంలో న్యాయం జరిగింది. చట్టం కంటే న్యాయం గొప్పది. ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్ములకు శిక్ష పడుతుంది. సార్, మీరు ఎన్కౌంటర్ చేసిన నలుగురు కుటుంబాలకి వాళ్లే ఆధారం. అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు? నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను వాడి శవాన్ని కూడా చూడను. కారణం, వాడు నా బిడ్డే కాదు. సార్, ఒక ఎన్కౌంటర్ లో పోలీసులు ఫాలో చేయవలసిన 14 ప్రొసీజర్స్. రూల్స్ ఆఫ్ లా లో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు? మేడం, పోలీసులకి కూడా కుటుంబాలు, స్నేహితులు ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 14 ప్రిన్సిపల్స్ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు. ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు. బట్ సార్, ప్లీజ్, ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయింటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్. సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. This is not the right time to discuss about such things. Our colleague's son is in a serious medical situation. I request the media to kindly understand and respect the seriousness of the matter. Sir, Human Rights Commission ACP ki vetirekanga case file chesaru. What's your reaction on that, sir? Daniki inka time undi. As of now, the entire department stands with ACP. Sir, sir, 1 minute, sir. Okay, thank you. బాధపడకండి. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. సార్, స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్ లో కూర్చుంటానని చెప్పెళ్ళాడు. అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. ఎక్స్క్యూజ్ మీ. సార్, సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేశాం, బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దర్ అపీల్ హాస్ బీన్ ఫైల్డ్. నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజరవ్వాలి. దే విల్ కమ్ అట్ యు హార్డ్, వెరీ హార్డ్. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అయ్యర్ గారే ఈ కేసుని స్వయంగా వాదిస్తానని చెప్పడం వల్ల ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ లో ఆవిడకి ఏదైనా కాలేజ్ లో వేరే ఇష్యూస్ ఉన్నట్టు తను నాకు ఎప్పుడు చెప్పలేదు. తెలీదు సార్. మేమిప్పుడు రామ్నగర్ జిల్లా కోర్టు ముందు ఉన్నాం. ఇంకాసేపట్లో కోర్టులో ఈ విచారణ మొదలవబోతోంది. మేడమ్ ఏసీపీ సజ్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి మీరేమంటారు? చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ ఆ నలుగురు నేరస్తులకి ఇప్పిస్తారు? ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డిక్ట్ ఇన్ ద హానరబుల్ కోర్ట్. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం. ప్లీజ్ మేడం, కోర్టులో న్యాయం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? Good morning, ma'am.
Good morning. Come, let's go. Gina, yeah? You must be online. Okay. And send me the live updates. Okay. Yes, yes. And then. So when you will be there? Hey, no cigarette, Augusta. Okay, come fast. Ah, sir. Inka late, sir. Session inka sahepat lo modalo utundan pistondi. Late, sir. Inko padhinim shale antek minchadu. No, no. It's Raghuram Iyer appearing on the state. I don't think it will take long. Yeah, I'll be there soon. Sorry, sir. I was in call. Thank you. Sir? నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కే. అవును సార్, ఒక్కటంటే ఒక సీటు. అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కోసమే. సెయింట్ జోసెఫ్లో దొరికితే చాలా సంతోషపడతారు. ఓ మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా సంతోషంగా ఉంది. మనం తర్వాత మాట్లాడదాం. సార్, కేస్ నంబర్ 24/2019. ఐ విల్ బి దేర్. అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్? యువర్ ఆనర్, నేను స్టేట్ కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని. ప్లీజ్ ప్రొసీడ్. ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితం, మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1989, నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యువర్ ఆనర్ ఆయన ఒక కేసు వాదించాల్సి వచ్చింది. ఆ రోజు గుండెల్పేటలో పెద్ద ఫైనాన్సర్గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగానొక కుమారుడు వినాయకన్, అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్యూన్గా పనిచేస్తున్న రామప్పనికి 21 వయసున్న కూతురుంది. అమ్మాయి వెంట విడిపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయివేసిన వినాయకని కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ 18 కుర్రాడు నరికేశాడు. కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది. అది కూడా 307 అటెంప్టివ్ మర్డర్. యువర్ ఆనర్ ఆ రోజు కేసుని 18 కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్. Is the dignity that it gives its women. Oka desam yokka gauravam ante aa desamlone streelaki icche gauravame. Kaani appati prativadi nyayam kosam poraadina abbayi kesini mana chattamlo losugulu upayoginchi aa kesini neeru garcharu. Ee kesulo siksha padalsina vallani teliviga tappincharu. Your honor, aa kesini meeku ee roju gurtu cheyadaniki oka kaaranam undi. Because history is repeating itself. ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలస్ట్ చేయటం మాత్రమే. ఈరోజు ఈ కేసులో SC 24/2019 ద విక్టిమ్ వాజ్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు. అతను ఒక సాధారణ 18 యువకుడు. అదేవిధంగా ఈరోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ యువర్ ఆనర్. ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం 3 శిక్ష విధించింది. ఈరోజు ఈ హత్యతో సంబంధం ఉన్న 4 నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు విధించాల్సింది ఉరిశిక్ష యువర్ ఆనర్. బికాస్ దే హావ్ కమిటెడ్ ఎ హీనెస్ క్రైమ్ దట్ షాక్డ్ ఎంటైర్ నేషన్. యువర్ ఆనర్,
ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆ నలుగురా లేక ఈ పోలీస్ ఆఫీసరా నేరం చేసింది? కారణం, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. ఈ సమాజానికి ద సొసైటీ ఇస్ ద పిటిషనర్. ఒప్పుకుంటున్నాను, వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ల కింద మాత్రమే, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళని కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు ఎవరన్నా, ఇదిగో ఇక్కడ, లేదంటే ఇక్కడ కాల్చాలి. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. ఆ బ్లడీ క్రిమినల్స్ కి వ్యతిరేకంగా, ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్. మే ఐ? యువర్ ఆనర్, ఐ థింక్ హీ హాస్ ఎ పాయింట్. ఈ ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ అంటామే, ఆ విధంగా ఇన్స్టెంట్ జస్టిస్, హీ హాస్ ఎ పాయింట్. అండ్ టు ప్రూవ్ దట్ పాయింట్, ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి. ప్రొసీడ్. పేరు? తాయారమ్మా. ఊరు? కాకినాడ. ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు? కేఆర్పురం కాలనీలో. పెళ్ళైందా? ఎంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. తన పేరేంటి? ఒకే ఒక కూతురు యువర్ ఆనర్, పేరు శివాని, 14 ఏళ్ళు, చదువులో దిట్ట. తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది. బట్ గత 2.5 సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు, ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు. కారణం, తను లేదు. షీఈస్ నో మోర్. ఆ హౌస్ ఓనర్, ఆ 67 ఏళ్ల వ్యక్తి, దట్ 67 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్, బ్రూటలీ రేప్డ్ హర్. ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమామ ఆ 67 ఏళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని, పాప అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నెంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్తో దారుణంగా గుద్ది ఆ 16 ఏళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు. సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ 67 ఏళ్ల మృగాన్ని షూట్ చేయొద్దు? ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యువర్ ఆనర్. ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ది కేస్ డిస్కస్ హియర్, దట్ ఈస్ SC 24 of 2019, హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్. అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్. ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు, ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ 67 ఏళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్ళి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మిస్టర్ కుల్దీర్ యాదవ్, 3 times MLA, మాల్వా కాన్స్టిట్యుయెన్సీ, జామ్నగర్. ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలియర్ మిస్టర్ అయ్యర్? తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత 2.5 సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది.
బతిమాలుతోంది చట్టం ముందు నుంచొని. అండ్ నోబడి బాదర్డ్, నాట్ ద పబ్లిక్, నాట్ ద మీడియా, నాట్ ఈవెన్ ద కోర్ట్. ఇట్ వాస్ యాస్ ఇఫ్ షీ నెవర్ ఎగ్జిస్టెడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యుయెన్సీలో నుంచొని రికార్డ్ మార్జిన్తో మళ్ళీ గెలిచాడు. మిస్టర్ అయ్యర్, సీనియర్ మాటలు నేను కొంచెం వాడుకుంటాను. అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈస్ ద డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ విమెన్. హియర్ ఇస్ అ ఉమెన్, హియర్ ఇస్ అ మదర్, హియర్ ఇస్ అ పెటిషనర్. సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి. వాట్స్ యువర్ నేమ్? అరవింద్ స్వామినాథన్. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? మీరు అనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా. యువర్ ఆనర్, ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైయింగ్ టు ఇన్సైడ్ వైలెన్స్. ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు ఇది, అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నామని కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఎలిగేషన్స్. And no one is proved guilty unless convicted by the court. Those four men were not even produced in court, Mr. Prosecutor. Ajmal Kasab ni kuda court lo hazir parichina tarvate urutisi champaru. Forget the trial, forget the judgment. Aa nalugurini court lo asalu produce kuda cheyaledu. అంతకంటే ముందే భూ చంపేశారు. అండ్ హెన్స్ ద క్వశ్చన్, వై, వాట్ వాస్ ద హరీ? మిస్సెస్ శ్వేతా గుప్తా, చైర్పర్సన్ నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్. Yes, that is correct. జస్టిస్ డెలివర్డ్. ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డు యూ స్టిల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్? Yes, of course. ఎంత శాతం చెప్పగలరు? 10%, of course. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదా? Yes, absolutely. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 10% నమ్ముతున్నారు. Let's make this clear. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. సభ మరణించిన రోజు అంటే August 10th, తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why? Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else because she was raped. Regular ga BP check cheskuntara meeru? What? BP, blood pressure, because I'm sure it must be dangerously high. Kaaranam entante oka rape case gurinchi teligane shock ayyarante you must be shocked every 15 minutes. According to the Crime Records Bureau, a rape happens in this country every 15 minutes. Ante gantaku meeru 4 saarlu shock avvali. Prati roju 96 saarlu meeru shock avvali. Ee roju ee court vaakili meeru tokkina tarvata kaneesam meeru 2 saarlaina shock ayi undali. Kaakapothe antaga shock avvadaniki gata 10 samvatsarallo jarigina modati rape case emi kaaduga sabadi. Emantaru? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల వాస్ రేప్డ్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ బొమ్మసాంద్ర. బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK #mycollegecrush. సో నా ప్రశ్న ఏంటంటే, వై వర్ యూ షాక్డ్ ఓన్లీ అట్ సభాస్ డెత్? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. నో యువర్ ఆనర్, హీ ఈస్ ట్రైయింగ్ టు జనరలైజ్ థింగ్స్ హియర్. సభ వాస్ బోర్న్ టు డెత్ యువర్ ఆనర్. షీ వాస్ నాట్ జస్ట్ రేప్డ్ బట్ బోర్న్ టు డెత్. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు ఆ దుర్మార్గులు, ఆ క్రిమినల్స్.
మరి ఇంత సెన్సేషనల్ కేస్ అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా మిస్టర్ అయ్యర్? ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? బట్ దట్ వాజ్ ఎ నేషనల్ హెడ్లైన్ రైట్? యా ఐఎమ్ సారీ. Your Honor, she is right actually. That was the national headline. Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. బాడీ ఫౌండ్ ఇన్ జయనగర్ లేక్. కంటిన్యూ. ద బాడీ ఆఫ్ ఎ 36-year-old లేడీ వాజ్ ఫౌండ్ నియర్ జయనగర్ లేక్ లాస్ట్ డే. ద బాడీ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద లోకల్ పోలీస్ యాజ్ దట్ ఆఫ్ ఎ లేడీ who ran away with a lover one week ago. Chalo, chalo. Oka priyudito lechipoyina 36 ella mahila mrutadeham oka cheruvulo dorikindi. Ide patrikalo 7th page lo oka single column news ga vachindi. Deenni ippudu atanu chadivadu. So my question to you editor is, out of these two, why was Sabha's case the headline? Adi, it's obvious. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాజ్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్లేదు. షీ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్. షీ వాజ్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా, టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు, ద ఫ్యాక్ట్ వాజ్ షీ వాజ్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10th మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10th వచ్చిన ఈ పత్రికలో, అంటే 9th రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యు ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్రేజ్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ ఎ లేడీ హూస్ ఎన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే, అ పాసిబిలిటీ ఆఫ్ రేప్ అని. అ పాసిబిలిటీ ఆఫ్ రేప్. వాట్ ఇఫ్ షీ హాస్ కమిటెడ్ సూసైడ్? వాట్ ఇఫ్ షీ హాడ్ బర్న్డ్ హర్ సెల్ఫ్? లీవ్ ఆల్ దట్ అసైడ్, ఎవరది? హూ ఇస్ దిస్ సబా? షీ ఇస్ మై డాటర్. అరే, లుక్ లుక్ హియర్, సిట్ డౌన్. ఐ యామ్ హర్ మదర్. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. ప్లీజ్ సిట్ డౌన్. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి. కూర్చోండి. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత ప్లీజ్ సిట్ డౌన్. కాస్త తీరలేదు. ప్లీజ్ కూర్చోండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సిట్ డౌన్. కిల్లర్స్. The court will take a short break. Ram, ask the lady to see me in the chamber. చెప్తాను.
యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. బట్ వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ ది వాట్ వి జస్ట్ హర్డ్ ఫ్రమ్ ద డిఫెన్స్ లాయర్. ఇట్ వాస్ ప్యూర్ విక్టిమ్ షేమింగ్ అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ ది హానరబుల్ కోర్ట్ ఇంటర్వీన్స్ టు స్టాప్ దిస్ ఫ్రమ్ బీయింగ్ రిపీటెడ్ యువర్ సబ్మిషన్ ఇస్ టేకెన్ ఇంటు కన్సిడరేషన్ మచ్ ఓబ్లైజ్డ్ యువర్ ఆనర్ మిస్టర్ అరవింద్ ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్గా కూడా మీరు ఆమెను గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి. పేరు శబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న, ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపన్ టు యువర్ డాటర్. షీ వాస్ రేప్డ్. ఐమ్ సారీ. షీ వాస్ రేప్డ్. లౌడర్ ప్లీజ్. షీ వాస్ రేప్డ్. షీ వాస్ రేప్డ్ అండ్ కిల్డ్. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని. మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? మీ చిన్న కూతురు చూసింది? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? టెల్ us. How did you know? Because it was in the media. And everybody knows the court. ఎక్కడున్న అందరికీ తెలుసు. ఇది మీకు తెలుసు. మిస్టర్ అరవింద్ స్వామినాథన్, వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఆనర్, నేను ఇప్పుడే కదా చెప్పాను, హీఈస్ ట్రైయింగ్ టు ప్లే మైండ్ గేమ్స్ హియర్. వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దిస్ విల్ నెవర్ టేక్ ఇస్ ఎనీవేర్. అరవింద్ స్వామినాథన్, this is it. What are you up to? What's your intent? Okay, oka vishayame, your honor. Victim ne champindi aa nalugure ani meeku ela telusana avu nadiginappudu her mother said it was in the media. It was in the media. Indulo naa prashna entante, nizanni kaapaadadaniki media unda leka media cheppede nizama? దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పినా చాలు. మీడియా చెప్పేది మాత్రమే నిజం కదా? అలాగే ఉండాలి. ఎందుకంటే 1994లో మీడియా ఇలాంటి ఒక నిజాన్ని, నోట్ నిజాన్ని చెప్పింది. ఐఎస్ఆర్ఓ రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశ ద్రోహుల కేసు కోర్టుకొచ్చింది. మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది. నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని 25 ఏళ్ల తర్వాత రుజువైంది. దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది. కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్లో పోలీసుల చేత 3rd degree అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరు ఊరి ప్రజలు దేశ ద్రోహి అని ముద్ర వేసినప్పుడు
డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఇవే పత్రికలు సర్క్యులేషన్లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా అయ్యర్ సార్. అండ్ దట్ రైసెస్ మై క్వశ్చన్ యువర్ ఆనర్, తీర్పు నిర్ణయించడానికి మీడియా, శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు మరి ఇంకెందుకు ఈ నల్ల కోట్లు నల్ల గౌన్లు వేసుకున్న బఫూన్లు? అరే వాహ్, వాట్ ఎ కంపారిజన్, వాట్ ఎ వండర్ఫుల్ కంపారిజన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు డిక్కబడుచుకుంటున్నాయి. ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకేముందా నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేమో ఇతను. రామనగర పోలీస్ స్టేషన్లో 14 కేసుల్లో నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు, వాళ్ల కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు. యాక్చువల్గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దే హ్యావ్ కమిటెడ్ రాబరీ, దే హ్యావ్ బీన్ చార్జ్డ్ స్మగ్లింగ్, దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్, దే ఆర్ బ్లడీ మర్డరర్స్. నో దే ఆర్ నాట్. నోబడీ ఇస్ గిల్టీ అన్లెస్ కన్విక్టెడ్ బై ద కోర్ట్. They have committed A, they have committed B, they may have committed C, but that does not imply that they will commit D. Arvind, what's your point? Aadharalanni vaalku vetirekanga unnai. Look at their history. Look at their background. Look at them for a fact. Aina asalu vaallu chustene manaku telustundi kada. Come again, your honor. What I was about to say, వాడని చూస్తేనే తెలుస్తోంది కదా అని. ఏం చూసి తెలుసుకోవాలి యువరాణా? వాళ్ళ రంగును చూసా? వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూసా? లేదంటే వాళ్ళ పేరా? స్టాప్ దిస్ నాన్సెన్స్. యూ థింక్ యు హావ్ ద ఆడాసిటీ టు ఛాలెంజ్ మీ ఇన్ దిస్ కోర్ట్? Yes, I do and I will. This is the pure case of contempt of court, Your Honor. And you should interfere now. Mister, మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిజాన్ని అబద్ధం చేయటం మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది, పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్. ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఓ ఐ విట్నెస్. అండ్ మేబీ ఎలో టు ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ కోర్ట్ యువర్ ఆనర్. యా షూర్ సెటిల్లీ, బట్ జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ ఎ మినిట్. అరవింద్ స్వామినాథన్, యూ విల్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ ఇన్ దిస్ కోర్ట్. ఐ విల్ వార్నింగ్ యూ. ఈస్ దట్ క్లియర్? డిడ్ యూ గెట్ ఇట్? సే ఎస్ ఆర్ నో. ఎస్. Yes. You may please proceed. Victor, aa roju aa ratri em jarigindo cheppandi. Sir, aa roju nenu client tho maatlade intiki velthundaga 3 4 5 page lo ఇప్పుడు మీరు విన్నవించిన అన్ని విషయాలు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లో వివరించారా? జస్ సార్. మేము గంటల తరబడి వాదించిన దానికన్నా విలువైనది ఏమిటంటే నిజం చెప్పే ఓ సాక్షి మాత్రమే. దర్శాలు ఎవరన్నా? మిస్టర్ విక్టర్. సార్. అలా వెళ్ళిపోతే ఎలా? నేను అడగాలిగా. ఆ నలుగురు కలిసి డెడ్ బాడీని ఆ కారులోంచి బయటికి తీసి కాల్చడం మీరు చూశారు కదా? అవును సార్. అదేం బండి? అదొక బ్లాక్ డిజైర్ సార్. బండి నెంబర్ గుర్తుందా? లేదు సార్. నేను అడగబోయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ నలుగురిలో ఎవరు బండి నడిపింది? బండి నడిపింది? లేదు సార్, నాకు తెలీదు, నేను చూడలేదు. యువర్ ఆనర్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ఏబిసిడి, ఇందులో ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళందరూ కలిసి డెడ్ బాడీని కాల్చడం నేరుగా చూసిన సాక్షి తను. అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ దట్ విట్నెస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్, దెన్ ప్రూవ్ ఇట్. అయ్యర్ సార్, ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్. Let me repeat my question. ఆ నలుగురిలో బండి నడిపింది ఎవరు? ఇదొక ప్రశ్న. ఆ బండి నడిపింది ఏ కాదు, బి కాదు, సి కాదు, డీను కాదు. కారణం ఆ నలుగురికి డ్రైవింగ్ చేత కాదు,
ఫోర్ వీలర్ కాదు కదా, సాధారణ టూ వీలర్ డ్రైవ్ చేయడం కూడా ఆ నలుగురికి చేత కాదు యువరానా. మరి ఆ నలుగురు కలిసి బండి నడుపుకుంటూ ఆ బాడీని అక్కడికి తీసుకొచ్చి కాల్చారని అబద్ధపు స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన ప్రాసిక్యూషన్ ని అడుగుతున్నాను. ఆ నలుగురు కాకపోతే దెన్ హూ డ్రోవ్ దట్ కార్? కమ్ ఆన్ సార్, ఐ రిపీట్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ఎవరైనా కావచ్చు. అయ్యో సార్, CW6 చెప్పిన స్టేట్మెంట్, డూ యూ స్టాండ్ బై దట్ ఆర్ నాట్? సార్ ఏమిటిది? ఎస్ ఆర్ నో? ఎస్ ఐ డూ. ఇన్ విచ్ కేస్ హీస్ క్వశ్చన్ ఈస్ పెట్టి వ్యాలిడ్. డ్రైవ్ చేసింది ఎవరు? హూ డ్రోవ్ ద వెహికల్? మేబీ దే హైడ్ ఏ ఫిఫ్త్ పర్సన్. ఏ ఫిఫ్త్ పర్సన్ పోలీస్ రికార్డ్స్ లో ఎక్కడా బయటపడని, ఐ విట్నెస్ కూడా కనిపించని ఆ ఐదో మనిషి. ఎన్కౌంటర్ లో చనిపోయింది నలుగురు మాత్రమే, కానీ ఇంకో వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. అన్ని తెలిసిన వ్యక్తి, ఐదో వ్యక్తి. ఏమిటి మీరు మాట్లాడేది? మీతో ఎన్నిసార్లు చెప్పాలి? అవన్నీ ఇక్కడ కాదు సార్, మీ వెనక అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తా. మా అమ్మాయి విషయం అయ్యా. చెప్తే అర్థం కదా మీకు. అయ్యా వెళ్ళండి సార్, ఊరికే టైం వేస్ట్ చేస్తాం. తర్వాత ఎవరో రండి. ఏ డిపార్ట్మెంట్? అమ్మా, నాకు విషయం తెలియాలి. ఎవరిని అడిగినా బయటికి పొమ్మని తరిమేస్తున్నారు. మీరేమైనా చెప్పగలరా అమ్మా? హా సార్, ఉదయం నేను మిమ్మల్ని చూశాను, అడ్మిషన్ గురించే కదా. ఈరోజు హాజరీ అవ్వడం వల్ల అందరూ. లేదమ్మా, నేను అడ్మిషన్ కోసం రాలేదమ్మా. నా కూతురు పోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయిందమ్మా. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు శవాన్ని తీసుకెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. సార్, మీరు దేని గురించి దిగులు పడద్దు. ఎన్నో కేసుల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసిన ఏజెన్సీయే ఇది. సౌత్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీ అమ్మాయి డెడ్ బాడీని మీ ఇంటికి తీసుకొస్తాం. మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అక్కడ ఒక సంతకం పెట్టు. సార్, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కంప్లైంటా? ఎందుకు? నీ కూతురు ఊరేసుకుని చచ్చిపోతే పోలీసులు ఎంక్వైరీ చేసే లాభం ఏంటి? ఇంతకు మించి ఎంక్వైరీ చేయాలంటే అది నీ దగ్గర నుంచే మొదలెట్టాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసినా సంతకం పెట్టవయ్యా. సార్, విద్య రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ, రామ్నగర్. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలతో బయలుదేరిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లడానికి పోరాడుతున్న తండ్రి. కూతుర్ని కోల్పోయిన తండ్రికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ నిమిషం వరకు సభ ఆలోచించింది. కానీ ఆ నిమిషం నుంచి తనకే తెలీదు తను ప్రయాణిస్తోంది తన మరణం వైపు అని. కారణం, విద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న రోజు అంటే జూలై 8వ తారీఖు రాత్రి తను చనిపోవడానికి కొన్ని గంటల ముందు, ఒకవేళ కొన్ని నిమిషాల ముందు కూడా అయ్యుండొచ్చు, తనని చివరిగా చూసిన వ్యక్తి, దట్ వాస్ సభ. Hey, why are you crying? Nothing, ma'am. What's your name? Vidya. ఏమైంది విద్య, వాట్ హ్యాపెండ్? ఏం లేదు మ్యామ్. హే, చెప్పమంటున్నాగా. ఇట్స్ ఓకే, యూ కెన్ టెల్ మీ. కమ్ ఆన్ విద్య.
నేను ఇప్పుడే మా ఊరికి వెళ్తానండి. విద్య విద్య డోంట్ క్రై, రిలాక్స్. సి నాన్న ఆసుకోండి, చూడు అమ్మో విద్య, బీ స్ట్రాంగ్, ఏడక్కో. నా మాట విను, యువర్ అ గుడ్ గర్ల్. కళ్ళు తుడుచుకొని నాన్నతో సారి మాట్లాడు. ఇదిగో కాల్ హిమ్. హలో విద్య, చెప్పు నాన్న. ఏంటబ్బా, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. కూర్చోడానికి మంచి బెంచ్ కూడా లేని ఒక స్కూల్ నుంచి, పబ్లిక్ ట్యాప్ని కూడా బాధ్యతలో ఉన్న వాళ్ళు గమనించని ఒక గ్రామం నుంచి, తను కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికే యువర్ ఆనర్, కానీ ఇలా తిరిగి వెళ్తుంది అనుకోలేదు. మాకు ఎవరూ లేరు, అయిపోయింది. ఒక్క నిమిషంలో తను కన్న కళ్ళన్నీ పక్కన పెట్టి ఇలా చేసుకుందంటే దానికి ఒక కారణం ఉంది, దానికి కారకులు ఉన్నారు. యువర్ ఆనర్, ఆఫ్టర్ ఆల్ ఇలాంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కాలేజీలో ఏదో జరిగిందని ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి, 52 students committed suicide in the very same campus in the last 10 years, యువర్ ఆనర్. 52 వేరు వేరు సంఘటనలు మిస్టర్ అయ్యర్. ప్రతి సంవత్సరం మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయే సైనికుల కన్నా ఎక్కువ ప్రాణాలని మన దేశ యూనివర్సిటీస్ లో కోల్పోతున్నాం, కోల్పోయేలా చేస్తున్నారు. ఎవరు పిల్లల్ని, వాళ్ల పిల్లల్ని కేంబ్రిడ్జ్కి, ఆక్స్ఫోర్డ్కి చదువుకోవడానికి పంపించి మేక్ ఇన్ ఇండియా అంటూ ఆర్భాటం చేసే వారికి నేను చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు. కానీ విద్య అనే అమ్మాయి మరణం వెనుక దాగున రహస్యాన్ని బయటికి తీసుకురావాలని తప్పించిన వ్యక్తి ఆ సభ మాత్రమే. ఇది తన ఫోన్, రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని నాకిచ్చి మర్చిపోయింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి తను బాగా డిప్రెషన్లో ఉంది మేడం. కానీ తనకు వచ్చిన సమస్య ఏంటో ఎవరికీ తెలియదు మేడం. The proposal to increase staff allowance by 25% has been unanimously approved by University Council. So that's all for the day, everyone. Okay? Sir? Is that all, sir? I think we have missed out on something. No, I think we have discussed everything. Mana agenda alone, anni vishayalu mana discuss chesam sabha. Sir? గోల్డ్ మెడల్ సాధించాలని ఎన్నో కలలు కన్న అమ్మాయి తను సెవెన్గా మారి అంబులెన్స్ లో ఈ కాలేజ్ క్యాంపస్ నుండి బయటికి వెళ్ళింది. షీ డిజర్వ్స్ ఎ బెటర్ సెండ్ ఆఫ్. షీ డిజర్వ్స్ జస్టిస్. సబా, రైట్? మిస్ సబా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ చదవాలంటే యూ హ్యావ్ టు బి బెస్ట్ అమాంగ్ ద బెస్ట్. అది కుదరినప్పుడు ప్రెషర్లో ఎవరైనా ఏదైనా చేసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్, their fate. After all, it's survival of the fittest. If you're unfit, you quit. And I believe she was unfit. Unfit? Seriously, sir? 900 annual hours at the university library. The most done by any student ever in this institution. Over 600 books referred and over 50 articles published, and you say that she was unfit? She was a PhD scholar with a vision. అంతే కాదు, యూనివర్సిటీ లైబ్రరీ ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి బాట్ని ల్యాబ్ని చూపించే ఇక్కడ ఉన్న ఒక్కొక్క మహానుభావులు 3-3.5 ఏళ్ళను సాధించిన పిహెచ్డిని ఎందుకని 7.5 ఏళ్ళుగా ఎందుకని తనకు దక్కలేదు, ఎందుకని తనకి ఇవ్వలేదు అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పే తను ఇక్కడి నుంచి పోయింది సార్.
సో విద్య, కరెక్షన్స్ అన్ని నేను నోట్ చేసి ఉంచాను. మరి ఇది కాదు కదా మనం మాట్లాడుకున్న ఫ్రేమ్వర్క్. సార్, ఆ రోజు డాక్టర్ మీటింగ్లో ఎక్స్టర్నల్ సజెస్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ని ఫాలో చేశాను సార్. అండ్ సార్, వి ఆల్ అగ్రీ టు దిస్ ఫ్రేమ్వర్క్ రైట్? సార్, నాకు ఇది సెన్సిబుల్ అనిపించింది. సెన్సిబుల్ అనిపించిందా? ఏంటి నువ్వు అనేది, నేను ఇచ్చిన ఫ్రేమ్వర్క్ సెన్సిలెస్ అటావా? అలా అనలేదు సార్. బాగుంది సార్. సార్ సార్, నేను ఈ మంత్ ఎండ్ లోపు ఇది సబ్మిట్ చేయకపోతే నాకు ఇంకొక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వెయిట్ సార్. సార్ సార్, మూడేళ్ల క్రితం హమీద్ సార్ నాకు గైడ్గా ఉన్నప్పుడు నా ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది సార్. సార్, హమీద్ సార్ చనిపోయాక ఆయన ప్లేస్లో వచ్చిన మీరు చెప్పినట్టుగానే నేనంతా రీవర్క్ చేశాను కదా సార్. మా ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాను సార్. ఎక్కడ వరకు వచ్చావు? ఎక్కడ వరకు వచ్చావు విద్య? నువ్వు ఆ ముత్తులక్ష్మిని చూసావా? వాళ్ళ అమ్మ కూడా తనకి ముందు ఇదే పని చేసేది. ఇక వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఇదే పనిని చెయ్యాలి, చేసి తీరాలి. మధ్యాహ్నం లంచ్లో భోజనం ఎక్కువైతే మేమది ముత్తులక్ష్మికి ఇస్తాం, తనది సంతోషంగా తీసుకుంటుంది. కొన్నిసార్లు ఆ భోజనం ఇంటికి కూడా తీసుకెళ్తుంది, కానీ ఒక్కసారి కూడా తను భోజనం దొరకలేదని కంప్లైంట్ ఇవ్వలేదు. కారణం తనకు తెలుసు, ఉచితాన్ని ఎప్పుడు అధికారంతో అడగకూడదు. యునో విద్య, రీసెర్చ్ ఈజ్ అబౌట్ క్వాలిటీ. ఏం చేద్దాం, పాపం నువ్వు పొలం పనులు పేడ పనులు చేసేదానివి, క్వాలిటీ గురించి చెప్పమంటే నీకేం తెలుసు. గత 3 సంవత్సరాల నుండి మీ పేరు మీద వచ్చే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ని, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పిన 2.5 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ని, వీటన్నిటిని పేడ పనులు చేసుకునే నేనే కదా సార్ సాధించింది. ఓ, యువర్ క్వశ్చనింగ్ మీ? నీలాంటి వాళ్ళ తలరాత నాలాంటి వాళ్ళని అనుసరించాలి, జస్ట్ ఒబ్బే. అంతేగాని నీలాంటి అడ్డమైన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి. నువ్వు ఇప్పుడు డీన్కి కంప్లైంట్ చేయాలా? గోహెడ్. నువ్వు ఇక్కడ తలుచుకుంటే ఏవీ జరగదు. అండ్ మైండ్ యూ, 7 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా నువ్వు ఇక్కడి నుంచి చదివి బయటకు వెళ్ళాలంటే నేను సంతకం పెట్టాలి, ఓకే? ఇంకా నేను చెప్పేది నీకు అర్థం కాకుంటే గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, పోయి అద్దంలో చూసుకోవాలి. It was not a suicide. It was institutional murder. Oka vidyarthini tana kalalni tana vyaktitvanni antenduku tanane inch by inch lekunda chesaru. You push them to a point where they have no other option. Does she quit? No, she did not quit. She was forced to quit. And this is the report about all the students who quit their lives and their careers in this campus. And idi grievance committee ki mana vidya submit chesina complaint copy. And not so surprisingly, absolutely no action was taken by the committee. Aatmahatya chesukoni chani poyina vidya ki ikkadunna manandaram kachithanga samadhana cheppi teerali sir. Therefore, I demand that the person whose name is in this complaint filed by Vidya gets suspended with immediate effect and an inquiry commission gets set up on the death of all the 52 students. Sabha, this committee is totally democratic. So, etuvanti nirnayam aina ikkada andaru kalise teeskovali. So, who all agrees to the demand put forward by Professor Sabha? So the meeting is over. చచ్చింద నాబ్బే కంప్లైంట్ ఇవ్వలేదు, మరి ఇంతగా గోల పెడుతున్నారు మీరెవరండి? ఐఎమ్ హర్ టీచర్. ఒక విద్యార్థి మీద మిగతా వాళ్ళకన్నా హక్కు అధికారం ఉన్న టీచర్ని
డివైఎస్పి బ్రిజేష్ కళ్ళప్పకి ప్రొఫెసర్ సభామర్యం ఎవరో తెలీదు కదా. అదేంటంటే సార్, ఇలాగే ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు కదా, అందువల్ల మర్చిపోయాను సార్. ఈ విషయాన్ని ఎవరికెళ్ళి చెప్తే పని జరుగుతుందో నాకు బాగా తెలుసు, కానీ దానికి ముందు ఇందులో ఇంకొకరి పేరు కూడా చేర్చాలి. ఈ కంప్లైంట్ రాసిన సభ దాన్ని గవర్నర్కి పంపించలేకపోయింది. అంతకంటే ముందే తను మరణించింది, తను హత్య చేయబడింది. కారణం ఈ కంప్లైంట్ చేరాల్సిన వారికి చేరడానికి ముందే మీరు ఈ విషయాన్ని చెప్పాల్సిన వారికి చెప్పేశారు. హలో, సెంట్రల్ యూనివర్సిటీ సభ. రిలాక్స్ రిలాక్స్, యాక్చువల్లీ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఆ కంప్లైంట్ దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, ఎవ్వరికి పంపొద్దు, ఎవ్వరు కంప్లైంట్ చేయడానికి రారు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. దట్ ఇన్క్లూడ్స్ యువర్ ప్రమోషన్ టు సభ. ఐ కెన్ టాక్ టు ద వీసీ. ఎస్, నువ్వు ఏమీ చేయకర్లేదు, యూ విల్ గెట్ యువర్ ప్రైజ్ ఫర్ యువర్ సైలెన్స్. ఏమంటావు సభ? ఎవరా నువ్వు? ప్రమోషన్ అంట? ఈ యూనివర్సిటీ గేట్ దాటి 200 మీటర్ల ముందుకు వెళ్తే ఒక గవర్నమెంట్ స్కూల్ వస్తుంది. ఇక్కడ ఉండి నిన్ను చూస్తూ భయపడడం కంటే ఐ వుడ్ మచ్ రాదర్ బి ఎ టీచర్ ఓవర్ దేర్. విద్యా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు, అందుకని నీలాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉండకూడదు. పగబట్టి వ్యక్తిగత ద్వేషాలతో ప్లాన్ చేసి చేయబడ్డ ఒక మర్డర్. పర్సనల్, అబ్సల్యూట్ పర్సనల్ రీజన్స్ కోసం జరిగిన ఒక మియర్ హిట్ అండ్ రన్ కేసు. తరువాత రోజే అది నేషనల్ హెడ్లైన్స్ గా మారింది. హెడ్లైన్స్ గా మార్చారు ఎవరు? వారాల పాటు ఛానల్స్ లోను, పత్రికల్లోనూ, ఆన్లైన్ మీడియాలోనూ ఈ న్యూస్ ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ చేశారు దేనికి? 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే వివాదంగా ఈ కేసు మారింది. ఆ విధంగా మార్చారు, కానీ ఎవరికోసం? ఎవరు, ఎందుకు, ఎవరికోసం చేశారు? 3 ప్రశ్నలు, ఒకే సమాధానం. I think it's a second phase of pneumonia. Sir, we'll have to take a CT scan. Kaani vandi. Veldamma. Paapana jagratuga teeskelamma. Veldamma. Yem ledu nanna bayapadku. Chuskondi. Vachaka maatladta. Take that file. Sir. Sare. Sare sarele. Ee samasya ledu. Sir, idi eyewitness reports. Phone cheyman cheppu. Vache assembly elections lo mana party odipoye avakasam undi. హలో సార్, రామ్నగర్ బైపాస్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ లేడీ ప్రొఫెసర్ బాడీ ఉంది సార్. యాక్సిడెంటా?
అవును సార్, హిట్ అండ్ రన్ సార్. సార్ ఐ థింక్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హైవేలో ఉందంట. హిట్ అండ్ రన్ సార్. ఓహో, హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్, మైనింగ్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్, పెట్రో కేసు, ఇవన్నీ నా తల మీదకే వస్తాయి. అర్థమైందా? మొత్తం ఈ ఎలక్షన్ లో గెలిస్తే నేనే నెక్స్ట్. ఏంట్రా చూస్తున్నారు? ఆరు చూస్తున్నారు? మెక్కేరుగా ఏదైనా మాట్లాడి చావండి. హిట్ అండ్ రన్, వాళ్ళకి ఏదైనా చెప్పం. హలో, ఇంత పెద్ద మ్యాటర్ మాట్లాడే. బాడీని పోస్ట్ మార్టంకి పంపించకండి సార్. సార్, ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలు ఎందుకు పెట్టడం? షీఈస్ యువర్ హెడ్ లైన్, షీఈస్ యువర్ ట్రంప్ కార్డ్. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఎప్పుడు రాళ్లు విసరాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అని ఇక మీరే నిర్ణయించచ్చు. ఆ హెలికాప్టర్ మైనింగ్ స్కామ్లన్నీ అందులో మాయమవుతాయి. సో షాల్ వి, ఆ బాడీ డిస్పాచ్కి మిగతా ప్రొసీడింగ్స్కి నలుగురు కావాలి. లోకల్ క్రైమ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. నో నెగోసియేషన్, డబ్బెంతైనా ఇవ్వండి, ఫుల్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. రూపేష్, యూ హ్యాండిల్ ద మీడియా అండ్ పిఆర్. ఓకే, మ్యాటర్ ముగించి నేను ఫోన్ చేస్తానా? వద్దు, నేను వస్తాను. మన ఐదుగురం కలిసి చేయబోతుంది. దీన్ని మీరందరూ షేర్ చేసుకోండి. అలాగే. ఆయన చెప్పారు కదా తీసుకువెళ్ళనయ్యా. త్రీ ఫోర్ ఫైవ్ పేజెస్ లో సాతుగా తీసుకోండి. తీరా పూర్తయింది. థ్యాంక్ యూ సార్. ఎస్సీపీ సజ్జన్ కుమార్ రెడీ టు టేక్ చార్జ్. హీరో రంగంలోకి దిగే టైం వచ్చింది కదా. చెప్పండి సార్. ఆ కాలేజ్ కుర్రాలు మా క్లియర్ కొట్టండి. ఓకే సార్, ఓకే. గైస్, వి ఆర్ ఆన్ బ్రేక్ ద న్యూస్ ఇన్ ఆల్ న్యూస్ ఛానల్స్, నేషనల్ అండ్ రీజనల్. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను. The architect of the plan
and the master brain behind its execution, ACP Sachin Kumar. Objection, Your Honor. These are just fabricated stories. డిఫెన్స్ లాయర్ గారి కేవలం కట్టుకథలు మాత్రమే ఇవన్నీ. ఎలాంటి ఆధారం లేని బేస్లెస్ ఎలిగేషన్స్. ఆధారాలు ఉన్నాయంటే? Everything was his plan. Everything except the encounter. That was an order from the top. Pai nunchi ochina order. Pai nunchi evarichina order. Chivari kshanamlo meeri maata anadam, this is absurd. I'm sorry, Sajan. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి. ఏమయ్యా వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురు నేనయ్యా, వెంటనే బండి రెడీ చేయి. సార్ మన వ్యాను సర్వీస్కి వెళ్ళింది, మనం వాళ్ళని జీపులో తీసుకెళ్ళటం సేఫేనంటారా? ఓ అదేగా సార్. సజన్ సార్, డిఐజీ కాల్ చేశారు, ఈ కేసు నుండి తప్పుకోమన్నారు. మరి ఇప్పుడు డిఐజీకి హోమ్ సెక్రటరీతో ఫోన్ చేయించింది నేనే. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది ఏది ఆయనకి తెలియదు. ఫినిష్ ద మాఫ్. సారీ సార్. ఐ సెడ్ షూట్ ఆల్. సార్ సార్, మీరు అనుకున్నట్టు మీడియా కవరేజ్, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు మీకు ఉంది. ఇక కోర్టు నుండి ఒక ఆర్డర్ వస్తే సరిపోతుంది, అది వచ్చేస్తుంది. ఐ ప్రామిస్ సార్. ఏసీపీ, ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చేయాలి. అవసరం అనుకుంటే నోటుని రద్దు చేయాలి, ఓటుని రద్దు చేయాలి. ఎవ్వడు మనల్ని ప్రశ్నించడు. కానీ మర్చిపోకు, ఎన్నటికీ నీకోసం నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది. ఇది కాబోయే సీఎం వాక్కు. అయినా కూడా సార్, ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం అంటే ఒక రాజకీయ నాయకుడి అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా నీకు? అభిమానం, ప్రజాభిమానం. ఇదొక అడిక్షన్ నాయన. వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని, నిర్ణయాల్ని మార్చుకునేటప్పుడు వచ్చే మత్తుందే. ఆ మత్తు గనక తడకెక్కితే ఆ తర్వాత వాళ్ళు కేవలం కార్యకర్తలు కాదు, భక్తులైపోతారు. నేను అభిమానాన్ని ఆజీం పోసి ఇంకా పెంచుతాను. వాళ్ళు జరిగినవి మర్చిపోతారు. వాళ్ళ అభిమానాన్ని ఉపయోగించుకొని పవర్ని ఈజీగా చేజిక్కించుకుంటాను. ఫినిష్ దెమ్. సార్, ఎన్కౌంటరా? పైనుంచి ఆర్డర్, బండి తీయండి. సార్, సిగరెట్టా? కాల్చండి కాల్చండి, నేను అడిగితే ఎవరు? సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి పోయి
మూర్తి వాళ్ళని కిందకి దింపు. బాబా ఏముందని ఇక్కడ దిగుతున్నారా? సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? కావాలా? సరే సరే ఉండు, చెప్తా ఉండరా. ఏంట్రా నువ్వు? సరే సరే. ఒరే కేశవ, వాళ్ళని కాస్త నోరు మూసుకొని ఉండమని చెప్పరా. అవి జయగా ఓ నయ స్టేషన్ ఓబి వచ్చారాయగా. ఓకేరా. రే గోపాల్, నా మాట వింటరా. ఏట్రా రే, చెప్పేది కాస్త అర్థం చేసుకుంటా. అవునరా. చాలా పాపం సార్. I'm sorry sir. చప్పట్లు కొట్టలేదా? టపాసులు పేల్చలా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో పోస్ట్ చేయలా? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళది చెయ్యాలి. ఏ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి. ఏ కోర్టు వద్దు, ఏ చట్టము వద్దు, వాళ్ళని చంపాలి. ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు, కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు. It's because you wanted them killed. Already intakante ekko darunamaina hatyalu chesina vaallu ento mandi mana madhye unnaru, kani evvaru varini taake dhairyam kuda cheyyaleru. Kani ye kaaranam lekunda ee nalugurini champochu. Daniki kaaranam vaalla identity ne. Vaallake teliyakunda antenduku meeke teliyakunda mee mundu impose cheyabade identity. Because your identity is their votes, their politics. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫేర్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక ఆరేళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది. ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ద పాలిటిక్స్ ఆఫ్ హేట్. అంతెందుకు కోర్టు వారి నోటితోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ నలుగురిని బట్టలు ఊడదీసి నడి రోడ్లో కొడుతున్నారు, కానీ అది జరిగింది బీహార్లోనే. మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది, కానీ అది యూపీలోనే. పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలో తీసుకుని దారుణంగా చంపారు, కానీ అది తూత్తుకుడిలో కదా. ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసి యువకుడిని అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు. అది జరిగింది కేరళలోనే కదా. అంటే కాదు, ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా ఒక చార్జ్ షీట్ ని ఫైల్ చేయడానికి ముందు ఆ నలుగురికి వ్యతిరేకంగా ఈ దేశమే తీర్పు రాసిందంటే దానికి ఒకే ఒక్క కారణమే ఉంది. విద్య అనే అమ్మాయి తన డెత్ నోట్ లో చివరిగా రాసిన మాటలు, మై బర్త్
వాస్ మై మిస్టేక్. ఈ దేశంలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో తను పుట్టడమే తను చేసిన తప్పు. యువర్ ఆనర్, దేర్ బర్త్ వాస్ ఇండీడ్ దేర్ మిస్టేక్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్ దిస్, ఎందుకు ఎందుకు ఇవన్నీ చేశారు? అండ్ ది ఆన్సర్ యువర్ ఆనర్ ఈస్ దిస్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది ఇంటెలిజెన్స్ బ్యూరో జస్ట్ 2 months అగో టు ది గవర్నమెంట్ విచ్ సేస్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ అధికారం కోల్పోతుంది. అధికారం, ఆ అధికారాన్ని దక్కించుకోవడానికి, ఆ అధికారాన్ని పొందడానికి వాళ్ళు ఉపయోగించిన కేవలం సమితిలే ఆ నలుగురు. ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ నలుగురిని బోచేస్ చేసుకోవడానికి, చివరికి ఆ నలుగురిని దారుణంగా చంపేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యమే, ఆ నమ్మకమే యువర్ ఆనర్ ఈ దేశపు రాజకీయం. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా, ఏ సొరంగులో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దానికి మన సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికీ ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం యువర్ ఆనర్, మన దేశం. Court recognizes and therefore hereby takes into consideration the allegations made for the defense counsel that there has been serious violations of rules of law on the encounter killings of the 4 accused. Also, the court hereby constitute the judicial panel to inquire about the death of Professor Sabha on the deaths of 52 students in the Central University. Police ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు, కానీ ఇక్కడ అధికార బలం, రాజకీయ బలం మనల్ని అనగదొక్కుతూనే ఉంటాయి. మనం కన్న కలలన్నీ ఎండమావులవుతాయి. కానీ ఏదో ఒకరోజు వేదిక పక్కన నిలబడి వేడుక చూస్తూ చప్పట్లు కొట్టిన మనం కూడా పరిస్థితులకి లొంగాల్సి వస్తుంది. లొంగేలా చేస్తారు సార్? సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నంబర్ని ట్రేస్ చేశాం, బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట సార్. నాకెందుకో దీని వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. సజ్జన్, నాకిప్పుడే అంతా క్లియర్గా తెలిసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మీ కొడుక్కి ఏమీ కాదు. యు టేక్ కేర్, ఓకే? ఇది రాజకీయం బాబు. ఇక్కడ గెలవాలంటే ఎత్తులు వేయడం తెలియాలి. ఎందుకంటే దక్కించుకోవాల్సింది అధికారాన్ని బాబు. హీరోకి ట్రాజెడీ ఎప్పుడూ మైలేజే. ఇక మన హీరో రేంజ్ ఎక్కడో ఉంటుంది. చప్పట్లు చెప్పు దెబ్బలుగా మారినప్పుడు, అందరూ ఉండి కూడా ఒంటరైనప్పుడు, కొన్ని ముఖాలు మాత్రం మన మనసుల్లో పాతుకుపోతాయి. కొన్ని మాటలు కూడా. మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. బాధపడకండి, మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలు ఎందుకు పెట్టడం? షీజ్ యువర్ హెడ్ లైన్, షీజ్ యువర్ ట్రంప్ కార్డ్. నేను చేసిన పాపాల వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చింది. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. నాకు నా బాబు కావాలి. దానికి బదులుగా నేను కోల్పోయేది మీ కెరీర్ అయినా సరే, లేక మిమ్మల్ని అయినా సరే, ఎలాగైనా సరే నాకు నా కొడుకు కావాలి. ఆ తర్వాత నా ప్రయాణం మొదలైంది. వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళాను. అవే పాత మొహాలు. నిజం కోసం మొదలెట్టిన ప్రయాణం. ఆ ప్రయాణంలో
ఎన్నో తెలియని నిజాలు బయటపడ్డాయి. మూర్తి, వీటన్నిటిని ఫైల్ చేసి దాచండి. స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న హైవేలో ఉందట. హిట్ అండ్ రన్ సార్. సిద్ధ. ఎస్ సార్. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ హైవే హిట్ అండ్ రన్ కేసు ఉంది. అవును సార్. అది ఏ జ్యూరిస్డిక్షన్? ఐ థింక్ ఇట్స్ సెయింట్ థామస్ మౌంట్ సార్. సార్, సార్ ఇది ట్రాఫిక్ నుంచి వచ్చిన లిస్ట్ సార్. మీరు చెప్పిన టైంలో నుంచి 1 అవర్ ప్రాక్సిమిటీలో సెయింట్ థామస్ మౌంట్ స్పీడ్ రాడార్లో డిటెక్ట్ అయిన వెహికల్స్ లిస్ట్ ఇది. కోర్టులో సబ్మిట్ చేసి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి సార్. ఇది కానీ తెలిస్తే ఎలా సార్? తెలుసు. ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నాను. ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. శ్రీదేవి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది సార్. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు సార్? మనశ్శాంతిగా ఉన్నాను సార్. టైం దూరం కానివ్వండి, నేను వెళ్ళొస్తా సార్. సంగతిలో మూర్తి సార్, మీరు ఫిక్స్ చేసిన వకీల్ టాలెంటెడ్, కానీ ఎవరికి తెలియని ఒక పాస్ట్ మా ఇద్దరి మధ్య ఉంది. సార్, ఆయన వాదించింది మీ కేసు మాత్రమే కాదు సార్. ఆయన ఇప్పుడు వాదించింది ఆయన కేసే సార్. ఆయన వకీల్ యూనిఫామ్ వేసుకోవడానికి ముందే ఇంకో యూనిఫామ్ కూడా వేసుకున్నారు. న్యాయాన్ని కాపాడడానికే ఆయన ఆ యూనిఫామ్ ఎంచుకున్నారు. One final question, Mr. Arvind. You are a gold medalist in law from Delhi University. Then why civil service? Because I believe the law is not just meant to be practiced, sir. Sometimes a law will have to be enforced. Sir. Kani, ఆ యూనిఫామే ఆయన్ని శిక్షించింది. ఆయనతో పాటు ఉన్నవాళ్ళే ఆయనకు ద్రోహం చేశారు. ఆయన ఎంతో గొప్పగా భావించిన చట్టమే ఆయన చేతులకు సంకెళ్ళి వేయించింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఆవేదనను అనుభవించగలడో అంతకన్నా ఎక్కువగానే అనుభవించారు. ఆయన ఆవేదనను నేను చూశాను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఎన్ని రోజులు మీరు అరవింద్ దాచిపెడతారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళ ఆవిడ గురించి తలుచుకుంటేనే సార్. సుప్రీంకోర్టులో మన బెయిల్ రిజెక్ట్ చేశారు. కానీ ఆ సంకెళ్ళి వేసిన చేతికే ఈ కేసు వెళ్లాలన్నది మనం నిర్ణయించింది కాదు సార్, అదే సార్ విధి. మీ ముందు నిల్చొనే అర్హత కూడా నాకు లేదు, కానీ మీ మీద పగ తీర్చుకున్న చట్టంతోనే మీ పగ తీర్చుకోండి.
ఎన్నో విమర్శనలకి ఆరోపణలకి మధ్య ప్రస్తుత మినిస్టర్ సీఎం క్యాండిడేట్ అయినటువంటి నాగేశ్వరరావు మీదే నామినేషన్ 10 నిమిషాల్లో ముగించేద్దాం. నువ్వు గోవిందరి పిలిచి అక్కడ మనుషులు రెడీగా ఉన్నారేమో అనుకో. నమస్కారం, అందరికి నమస్కారం. నామినేషన్ ఫైల్ చేస్తున్నారు, పిలుస్తాను, తప్పకుండా పిలుస్తాను అంటున్నాను. నిజమే. నమస్కారం సార్. సార్ 3 సార్లు ఫోన్ చేశారు, ఇది సీరియస్ మ్యాటర్ అనుకుంటా. హలో. ఎలక్షన్లు రాబోతున్నాయి, మన వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమను. క్యాంపెయిన్ లో ఎవరు ఉండకూడదు. అన్నా, మొన్న అనుకున్న విషయం ఇప్పుడే చెప్పను. అది ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడదాం. ఎడ్యుకేషన్ ఫండ్ దొరక స్టూడెంట్స్ అందరూ వీధుల వెంట పోరాటం చేస్తుంటే 3 కోట్ల పెట్టుబడితే విగ్రహం విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి ఎన్నుకున్నాం. సిలబస్ ని, చరిత్రని పచ్చి అబద్ధాలతో మార్చేశారు. ఇక ఎదురించి ప్రశ్నించే వారిని చట్ట వ్యతిరేకులని జైల్లో పెట్టిస్తారు. మ్యామ్, సంథింగ్ హాస్ టు బి. గ్యాలరీలో ఉండి కమెంట్ చేయడం అనేది చాలా ఈజీ, రంగంలోకి దిగి యుద్ధం చేయగల ధైర్యం ఉందా? Go file your nomination. ఈ కాలేజీ పిల్లలు మన పార్టీ వాళ్ళేనా? వీళ్ళు మన పార్టీ వాళ్ళలాగా వీడొకడు. ద్రోహం చేశారు కదా, మిమ్మల్ని నమ్మిన నలుగురిని పథకం ప్రకారం చంపేశారు కదా, చెప్పండి ఇంకా ఇలాంటి కోరాలు ఏంటి చేస్తారా, చెప్పరా? మాట్లాడచ్చు. ఉన్నా సార్. సార్ ఉదయం ఫోన్ చేసిన అతను. హలో, హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. హలో, నేనంతా మర్చిపోయాను నువ్వు అనుకున్నా. హలో, హలో. జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవించావా? కావలసిన వాళ్ళని కోల్పోయిన బాధను అనుభవించావా? రామ్నగర్ రైట్స్ కేసును లీడ్ చేయడానికి నిన్నే టీమ్ లీడర్గా అసైన్ చేశాను. ఆ డీసీపీ మన పార్టీ కార్యకర్తల దగ్గర గలాబా కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. Do you realize the repercussions of the statement that you gave? Just now. I don't care, sir. But our rights lo chanipoyina 136 mande, they deserve justice. Aa DCP ni ventane edo odi cheyakapothe. Hey, DCP ledu, GCP ledu, police e kada, manalu em cheyaledu, pora. Anta okay kad sir? Ledhi navvu 136 mande, 23 మంది చిన్నపిల్లలు. ఈ ఒక్కొక్క ప్రాణానికి నీ చేత సమాధానం చెప్పిస్తాను. ఇక మీదటేరా నీకు పతనం ప్రారంభం కాబోతుంది.
పడుకు తమ్ముడు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడేమైంది? నిజమే కదా గెలిచింది? నేను నీకు దగ్గర చాలాసేపు అయింది. ఇంకా నేను కోర్టు చట్టం అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడెందుకు వాడిని కొడుతున్నారు? వాడు మన మనిషన్నా? ఇక తీర్పు ఇవ్వడం, శిక్ష విధించడం నా చేతిలోనే ఉంది. దిగులు పడకు, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం.